రామన్నపేట గ్రామంలో ఉండే వీరేశం సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసేవాడు. అలా వచ్చిన డబ్బులతోనే అనారోగ్యంతో మంచాన పడిన భార్య కావేరిని, చదువుకుంటున్న కూతురు శ్రీజని చూసుకునేవాడు. జీతం రాగానే కావేరికి నెలకు సరిపడా మందులు తెచ్చేవాడు. తరువాత ఇంట్లోకి వంట సరుకులు తెచ్చేవాడు. ఇంకేమైనా మిగిలితే కూతురు స్కూల్ ఫీజు కట్టేవాడు. ఫీజులు లేనప్పుడు ఒక డబ్బాలో డబ్బు దాచిపెట్టేవాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజున శ్రీజ స్కూల్ నుండి ఇంటికొచ్చేసరికి తండ్రి వీరేశం, కావేరి చెల్లెలు అమూల్య దిగులుగా ఉంటారు. అమ్మకి ఏదో జరిగినట్టుంది. ఏమైందో ఏమో అని కంగారు పడింది శ్రీజ. తన కంగారు నిజమైంది, కావేరి చనిపోయింది. ఏ చలనం లేకుండా అలా పడుకుని ఉంది. శ్రీజకి విషయం అర్థమైంది. తల్లి మీద పడి గట్టిగా, అమ్మా అమ్మా అని ఏడుస్తుంది. తండ్రి వీరేశం కూతురు శ్రీజను బాగా ఓదార్చుతాడు. అయినా శ్రీజ, నాన్న నాకమ్మ కావాలి, నేను అమ్మ లేకపోతే ఉండలేను, లేకపోతే నన్ను కూడా అమ్మ దగ్గరికి పంపించు అంటూ ఏడుస్తూ ఉన్న శ్రీజ దగ్గరికి కావేరి చెల్లి అయిన అమూల్య వస్తుంది. ఏడవకమ్మ శ్రీజ, నేనున్నాను కదా, ఇక నుండి నీకు అన్ని నేనేనమ్మా. చనిపోతున్న దగ్గర మాట తీసుకుంది శ్రీజ మీ అమ్మ. ఏమని తీసుకుంది పిన్ని? ఉన్నట్టుండి అక్క నాకు కాల్ చేసింది, నేను పరుగున ఇంటికి వచ్చాను. నాకు ఫోన్ చేసిందిరా మీ అమ్మ, ఇద్దరం పరిగెత్తుకుంటూ వచ్చా. అప్పటికే అమ్మ కొన ఊపిరితో కొట్టుకుంటుంది, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాం, నిమిషంలో డాక్టర్ వచ్చాడు, చెక్ చేశాడు. చివరి దశలో ఉంది, ఏ క్షణమైనా గాల్లో కలిసిపోవచ్చు. ఆమె చివరి కోరిక ఏమైనా ఉంటే అదేంటో తెలుసుకుని ఆమెను సంతోషంగా పంపించండి అని చెప్పి అక్కడి నుండి డాక్టర్ వెళ్లిపోయాడు. తరువాత మంచంలో పడుకున్న కావేరి చెల్లి అమూల్యని భర్త వీరేశాన్ని దగ్గరికి పిలిచి ఒకరి చేయి మరొకరి చేతుల్లో పెట్టి, చెల్లి అమ్ములు, ఇక నుండి బావ శ్రీజ ఇద్దరి బాధ్యత నీదే, నేను వెళ్ళిపోతున్నాను, జాగ్రత్తగా చూసుకో చెల్లి అని చెప్పి కావేరి చనిపోయింది. ఆ మాట విని శ్రీజ బోరున ఏడ్చింది. చనిపోయిన కావేరిని తీసుకెళ్లి శ్మశానంలో పేర్చబడిన కట్టెల మీద పడుకోబెట్టారు. భర్త వీరేశం చితికి నిప్పు పెట్టాడు. మంటల్లో కావేరి కాలిపోతూ ఉంది. అది చూసి శ్రీజ ఏడుస్తూ ఉంది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజున అమూల్యని పెళ్లి చేసుకుని ఇంటికొచ్చాడు వీరేశం. అది శ్రీజకు అస్సలు నచ్చలేదు. కాని చనిపోతూ తన తల్లి తీసుకున్న మాట కాబట్టి ఏమి తిట్టకుండా మౌనంగా తన రూంలోకి వెళ్లిపోయింది. శ్రీజ టిఫిన్ చేదూరా. శ్రీజ కోపంగా ఏం మాట్లాడకుండా బ్యాగ్ తీసుకుని స్కూల్కి వెళ్లిపోయింది. అయినా ఏమాత్రం విసుగు తెచ్చుకోకుండా అమూల్య మధ్యాహ్నం శ్రీజ కోసం లంచ్ బాక్స్ తీసుకుని వస్తుంది. స్కూల్ పిల్లలు లంచ్ చేస్తుంటే వాళ్లను చూస్తూ ఏడుస్తుంది. ఎందుకు తల్లి అలా బాధపడతావు, నేను నీకు నచ్చిన వాటిని వండుతున్నాను కదా, నువ్వు తినకుండా ఇలా వాళ్లని వీళ్ళని చూస్తూ ఏడుస్తే ఏమొస్తుంది చెప్పు. నువ్వు నాకు నచ్చలేదు, మా అమ్మ ప్లేస్ లోకి వచ్చావు, కానీ మా అమ్మవి కావు. మా అమ్మలాగా నువ్వెప్పటికీ చేయలేవు, నన్ను విసిగించకుండా ఇక్కడ నుండి వెళ్లిపోపిన్ని అని కసురుకొని అమూల్య తెచ్చిన టిఫిన్ బాక్స్ ని విసిరి కొట్టింది. అమూల్య దాంతో ఏం మాట్లాడకుండా అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. అమూల్య లావణ్యకి జన్మనిచ్చింది. లావణ్యని బాగా చూసుకునేది, శ్రీజని అంతగా పట్టించుకునేది కాదు. తన కూతురు లావణ్యనే ప్రేమగా చూసుకునేది, అల్లారు ముద్దుగా తినిపించేది. లావణ్య కూడా పెరిగి పెద్దయింది. అక్క బాలట్ ఆడుకుందామా? నేను నీతో ఆడను, మీ అమ్మ కావాలని మా అమ్మని చంపి మా నాన్నని పెళ్లి చేసుకుంది, నువ్వు నాకు కనబడకు, పో ఇక నుండి వెళ్ళిపో అని లావణ్య దగ్గర ఉన్న బాల్ని తీసుకుని గట్టిగా ఒక్క తన్ను తన్నింది. ఆ బాల్ వేగంగా వెళ్లి గోడకి తగిలి తిరిగొచ్చి లావణ్యకి తగిలింది. దాంతో లావణ్య గోడకి గుద్దుకుంది. తలకి దెబ్బ తగిలి ఎర్రటి బొబ్బ వచ్చింది. ఏడుస్తూ ఉంది లావణ్య.
ఆమె అలా ఏడుస్తుంటే తనకి సంబంధం లేదన్నట్టుగా అక్కడి నుండి వెళ్లిపోయింది శ్రీజ. లావణ్య ఏడుస్తూ తల్లి అమూల్య దగ్గరికి వెళ్తుంది. అది చూసిన అమూల్య కంగారు పడుతూ, ఏమైందమ్మా, ఎందుకేడుస్తున్నావు, అక్క నిన్నేమైనా అందా? లేదు మమ్మీ, బాలొచ్చి తగిలింది, నేను గోడకి పడ్డాను, అప్పుడు తలకి దెబ్బ తగిలింది అని చెప్పింది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజున సవతి అక్క చెల్లెళ్ళిద్దరూ చదువుకుంటూ ఉన్నారు. అక్క, టీచర్ కోతి బొమ్మ వేసుకురమ్మని చెప్పింది, నాకు వేసివ్వవా? నువ్వే కోతివి, మళ్ళీ నీకు కోతి బొమ్మ ఎందుకు? అబ్బా అక్క, దయచేసి టీచర్ చెప్పిన కోతి బొమ్మని వేసి ఇవ్వచ్చు కదా? ఎందుకు వెయ్యాలే నీకు కోతి బొమ్మ? మా అమ్మని కావాలని మీ అమ్మ చంపేసింది. మీ అమ్మ ఒక హంతకురాలు, నువ్వు హంతకురాలి కూతురువి. మీ అమ్మ నాకు నచ్చదు, అలాంటప్పుడు నువ్వు కూడా నాకు నచ్చావు. వాటితో నాకు సంబంధం లేదు, ఏదైనా ఉంటే అమ్మతో నువ్వు మాట్లాడుకో, నన్ను మాటి మాటికి హంతకురాలి కూతురా అని అనకు అంటాను. అలాగే పిలుస్తాను, హంతకురాలి కూతురా, హంతకురాలి కూతురా. నువ్వు ఎన్ని రకాలుగా కట్టలు పడ్డా నేను నీకు కోతి బొమ్మ వేసివ్వను అని నోటికెంతొస్తే అంత తిడుతూ ఉంది. ఆ తిట్లు విని లావణ్య బాధపడుతూ ఉంది. బయట అరుగు మీద కూర్చుని ఏడుస్తూ ఉంది. అప్పుడే బయట నుండి ఇంటికొచ్చిన అమూల్య ఏడుస్తున్న కూతుర్ని చూసింది. ఏమైంది శ్రీజ, చెల్లినేమన్నావు? బయట అరుగు మీద ఒక్కతే కూర్చుని ఏడుస్తుంది? నీలాంటి హంతకురాలికి కూతురుగా పుట్టినందుకు ఏడుస్తూనే ఉంటుంది. శ్రీజ, ఏం మాట్లాడుతున్నావు? నేను మీ అమ్మని చంపానని ఎవరు నీకు చెప్పారు? చనిపోతూ మా అమ్మ చెప్పింది. చెల్లివి కదా, ఆపదలో ఉన్నప్పుడు సాయపడుతూ ఉంటావని నీకు ఫోన్ చేసి పిలిస్తే నువ్వేం చేశావు? ఏం చేశాను? మా నాన్న మీద నీకెప్పటి నుండో మనసుంది. పెళ్ళంటూ చేసుకుంటే మా నాన్ననే చేసుకోవాలని పట్టుపట్టుకున్నావు. సరైన సమయం కోసం ఎదురు చూశావు. చూడు శ్రీజ, ఇప్పటి వరకు అన్నది చాలు. ఇంతకు మించి మరొక మాట మాట్లాడితే నేను నిన్ను కొడతాను. కొట్టడం ఎందుకు? చంపేయి. మా అమ్మని చంపేసి నువ్వు మా నాన్నని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నన్ను చంపేసి ఆస్తంతా నీ కూతురు పేరు రాసుకో. అక్కడి నుండి మరో మాట మాట్లాడకుండా నోరు మూసుకొని సైలెంట్ గా వెళ్లిపోయింది అమూల్య. కొన్ని రోజులు గడిచాయి. సవతి అక్క దగ్గరికి రావాలని సవతి చెల్లి లావణ్య ఎంతో ఆరాటపడుతూ ఉంది. అది అర్థం కాని శ్రీజ కోపంగా ఉంటూ ఎప్పుడూ వాళ్ళని సాధిస్తూనే ఉంటుంది. ఒక రోడ్డు మీద దివ్య స్కూల్ బ్యాగ్ తగిలించుకొని ఆలస్యమైందని ఫాస్ట్ ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్తోంది. దేవుడా, ఈ రోజు కూడా బాగా ఆలస్యమైంది. మా సార్ క్లాస్ లోకి వెళ్ళగానే అందరి ముందు ఖచ్చితంగా కొడతాడు. ఏం చెప్పాలో ఏంటో, ఏం అర్థం కావట్లేదు అనుకుంటూ స్కూల్కి వెళ్ళింది. క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ మాస్టర్ లెసన్ చెప్తూ ఉన్నాడు. అది చూసిన దివ్య భయపడుతూ, మే ఐ కమ్ ఇన్ సార్? అందుకు మాస్టర్ దివ్యని చూసి, ఓహో, మేడం గారు ఇవాళ కూడా లేట్ గా వచ్చారు, రండి మేడం, లోపలికి రండి అంటూ వెట్టకారంగా లోపలికి పిలిచాడు. దివ్య కొంచెం లోపలికి రాగానే, ఇంతమంది పిల్లలు రోజూ టైం కొస్తున్నారు, నువ్వు మాత్రం ఒక్కరోజు కూడా టైంకి రాలేదు. నీ వల్ల ఒక 5 నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది నాకు అంటూ కర్ర తీసుకుని కొట్టాడు. దివ్య కన్నీరు కారుస్తూ వెళ్లి కూర్చుంది. ఇక సాయంత్రం స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్తూ దారి మధ్యలో ఉన్న హోటల్కి వెళ్లి అక్కడున్న పాత్రలన్నీ కడిగి మిగిలిన భోజనం పొట్లం కట్టుకుని ఇంటికి తీసుకెళ్లింది. దివ్య ఇల్లు మురికి గుంటల పక్కన ఉన్న ఒక చిన్న గుడిసె. అందులో తను తన తమ్ముడు మాత్రమే ఉండేవాళ్లు. వాళ్ల అమ్మా నాన్నలిద్దరూ చనిపోయారు. దివ్య ఇలా హోటల్లో పనిచేసి తరువాత స్కూల్కి వెళ్తూ తన తమ్ముణ్ణి చూసుకుంటూ బ్రతుకుతూ ఉంది. నిద్రపోతున్న తమ్ముడి దగ్గరికి వెళ్లి అన్నం తీసుకుని, రే తమ్ముడు లేవరా, నీకోసం భోజనం తెచ్చాను చూడు
అనగానే ఆకలితో ఉన్న తమ్ముడు లేచి ఆ భోజనం తిన్నాడు. తన తమ్ముడు తినగా మిగిలిన కొంచెం అన్నం దివ్య తిని చదువుకుంది. అలా మరుసటి రోజు దివ్య రోజులాగే హోటల్లో పనిచేసి స్కూల్కి పరుగు తీస్తుంది. తన క్లాస్ ముందుకు వెళ్లి రోజులాగే మే ఐ కమ్ ఇన్ సార్ అందుకు రోజు ఇలాగే చేస్తున్నందుకు మాస్టర్ కి చాలా కోపం వచ్చింది. నీకెన్నిసార్లు చెప్పినా తెలివి రావటం లేదు, నువ్వెందుకింత లేట్ గా స్కూల్ కి వస్తున్నావు చెప్పు. దివ్యకి ఏం చెప్పాలో తెలియక అలా మౌనంగా ఉండిపోయింది. అప్పుడు మాస్టర్, అడిగేది నిన్నే, చెప్పు చెప్పు అంటూ కర్రతో రెండు దెబ్బలు వేశాడు. అయినా దివ్య మౌనంగా నిలిచింది. నీకు చదువు అంటే కొంచెం కూడా భయం శ్రద్ధ లేదు. నీలాంటి స్టూడెంట్స్ చదువుకోవడం వేస్ట్. వెళ్లేదైనా హోటల్లో పని చేసుకుంటేనే మంచిది అని లోపలికి పంపించి అందరి ముందు చాలా అవమానించినట్టుగా మాట్లాడి దివ్యని చాలా బాధ పెట్టాడు. అలా స్కూల్ అయిపోగానే రోజులాగే హోటల్లో పనిచేసి మిగిలిన అన్నం తీసుకెళ్లి తన తమ్ముడికి తినిపించి వాణ్ణి నిద్రపుచ్చుతూ చదువుకుంది. ఇక మరుసటి రోజు హోటల్లో కొంచెం పని ఎక్కువగా ఉండడం వల్ల బాగా ఆలస్యమైంది. అందుకని దివ్య రోడ్ మీద పరిగెడుతూ, అమ్మో ఇవాళ చాలా లేట్ అయింది, ఇక మాస్టర్ చేతిలో నప్పాన అయిపోయినట్టే అనుకుంటూ భయపడుతూ క్లాస్ దగ్గరికి వెళ్ళింది. అది చూసిన మాస్టర్ దివ్య అడగక ముందే, ఇక నువ్వు క్లాస్ లోకి రావాల్సిన అవసరమే లేదు, రోజు రోజుకి నీ ఇష్టం వచ్చినట్టుగా వస్తున్నావు స్కూల్కి, ఇంకా నువ్వు క్లాస్ కి టైం కి వస్తే లోపలుండు, లేకపోతే అక్కడే ఉండి నేను వెళ్ళాక క్లాస్ లోపలికెళ్ళు అంటూ దివ్యని క్లాస్ లోకి రానివ్వకుండా క్లాస్ బయట నిలబెట్టాడు. దివ్య అలా నిలబడే శ్రద్ధగా క్లాస్ వినేది. అలా రోజు లేట్ గా రావటం, బయట నుంచే క్లాస్ వినడం చేస్తూ ఉండేది. ఇక కొద్ది రోజుల తర్వాత ఒక వారం రోజులు పరీక్షలు జరిగాయి. ఒకరోజు మాస్టర్ తన సబ్జెక్ట్ లో మార్కులు చెప్తూ ఉన్నాడు. ఈసారి నా సబ్జెక్ట్ లో టాప్ మార్కులు తెచ్చుకుంది దివ్య. ఎవరు దివ్య అంటే ఒకసారి లేచి నిల్చోండి అంటూ అడిగాడు. క్లాస్ లో అందరూ సైలెంట్ గా ఉన్నారు. అప్పుడు బయట నుండి దివ్య, నేనే సార్ దివ్య అంటే అంటూ చెప్పింది. అది విన్న మాస్టర్ షాక్ అయిపోయాడు. ఒకసారి క్లాస్ లోపలికి రా, దివ్య అంటే నువ్వేనా, నా సబ్జెక్ట్ లో టాప్ మార్క్స్ నీకొచ్చాయా, ఇది నేను నమ్మలేకపోతున్నానే, ఒక్కరోజు కూడా నా క్లాస్ కి టైం కి రావు, ఇన్ని మార్క్స్ నీకెలా వచ్చాయి, కాపీ కొట్టి పాస్ అయ్యావా? నేను అలాంటిది ఎప్పుడూ చేయను సార్, నేను ఇష్టంతో చదివి ఆ మార్కులు తెచ్చుకున్నాను. అందుకు మాస్టర్ కి ఏం చెప్పాలో అర్థం కాక మంచి మార్కులు వచ్చినందుకు పిల్లలందరి చేత క్లాప్స్ కొట్టించాడు. ఇక ఆ మాస్టర్ తన క్లాస్ అయిపోగానే ఆ స్కూల్లో పనిచేసే ఒక మేడం దగ్గరికి వెళ్ళి, మేడం, 9th క్లాస్ లో దివ్య అనే ఒక అమ్మాయి నా క్లాస్ కి ప్రతిరోజు లేట్ గా వచ్చేది, నేను తనని కొద్ది రోజులు బయట నిల్చోబెట్టాను, కానీ మొన్న జరిగిన పరీక్షల్లో తనే ఫస్ట్ వచ్చింది, అది ఎలా సాధ్యమో నాకు అర్థం కావట్లేదు. అది విన్న మేడం, మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు తెలీదు అనుకుంటాను, ఆ క్లాస్ లో అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్ట్ వచ్చేది దివ్యనే, తనెందుకో మొదటి క్లాస్ ఎవరు తీసుకున్నా లేట్ గానే వచ్చేది, తనంత బాగా చదవడంతో ఎంత లేట్ గా వచ్చినా ఏమనేవాళ్ళం కాదు అంటూ చెప్పింది. అది విన్న మాస్టర్ ఆలోచనలో పడ్డాడు. ఇక మరుసటి రోజు మాస్టర్ క్లాస్ చెప్తూ ఉండగా దివ్య వచ్చింది. దివ్యని చూసిన మాస్టర్ ఏమనకుండా గౌరవంగా, రామా దివ్య తొందరగా వచ్చి కూర్చో
అంటూ క్లాస్లోకి పిలిచాడు. అలా ఆ రోజు స్కూల్ అయిపోగానే దివ్య వెళ్లటం గమనించిన మాస్టర్, ఇంత మంచి స్టూడెంట్ ని తొందరగా స్కూల్ కి పంపించమని వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాలి అనుకుని తనని అనుసరిస్తూ వెనకాలే వెళ్ళాడు. దివ్యాల వెళుతూ వెళుతూ ఒక రోడ్ పక్కన ఉన్న చిన్న హోటల్లోకి వెళ్ళింది. అది చూసిన మాస్టర్, ఈ హోటల్ వీళ్ళది అనుకుంటాను అని హోటల్లోకి వెళ్ళగానే అక్కడ దివ్య ఎంగిలి ప్లేట్లు కడుగుతూ ఉంది. అది చూసిన మాస్టర్ షాక్ అయి, ఏంటి ఈ అమ్మాయి రాగానే ఎంగిలి ప్లేట్లు కడుగుతుంది అనుకుంటూ సందేహపడుతూ ఆ హోటల్ వ్యక్తిని, దివ్య మీ అమ్మాయినా అంటూ అడిగాడు. అందుకు ఆ హోటల్ యజమాని, ఆ అమ్మాయి హోటల్లో పని పిల్ల అంటూ చెప్పాడు. ఇంతలో దివ్య రావటం చూసి పక్కకి వెళ్ళాడు. ఇక దివ్య తన స్కూల్ బ్యాగ్, మిగిలిన అన్నం పొట్లను తీసుకుని తన గుడిసెకి వెళ్ళిపోయింది. జరిగిందంతా చూస్తున్న మాస్టర్ గుండె తరుక్కుపోయింది. లోపలికి వెళ్లి తన తమ్ముడికి అన్నం తినిపిస్తూ ఉండగా మాస్టర్ లోపలికి వెళ్ళాడు. అయ్యో ఏంటి సార్, మీరిలా వచ్చారు? అది మీ పేరెంట్స్ తో మాట్లాడాలని వచ్చాను, కానీ జరుగుతుంది చూస్తుంటే నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇంతకీ మీ అమ్మా నాన్నలు ఇక్కడా? అప్పుడు దివ్య తన గురించి మొత్తం వివరించింది. అదంతా విన్న మాస్టర్ చాలా బాధపడిపోయి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజు నుండి మీ ఇద్దరూ నా పిల్లలు, ఇక మీరు అనాథలుగా పెరగకూడదు, పదండి ఇంటికి వెళ్దాం అంటూ మంచి మనసుతో ఆ ఇద్దరిని దత్తత తీసుకుని ఇద్దరిని బాగా చదివించాడు. దివ్య బాగా చదివి మాస్టర్ కి చాలా మంచి పేరు సంపాదించి పెట్టింది.